ఆల్రెడీ చెప్పాను ఇది యువగణం కాదు తెలుగుదేశం పార్టీకి సర్వమంగళం అని చెప్పి ఎందుకంటే ఎప్పుడైతే లోకేష్ తెలుగుదేశం పార్టీలో అడుగు పెట్టాడో తను ఎలక్షన్స్ బాధ్యతలు తీసుకున్నాడో అప్పటి నుంచి అంచెలంచెలుగా ఈ పార్టీ కింద పడిపోతూ రావటం అటు హైదరాబాద్ ఎలక్షన్స్ లో చూసాం ఇటు కుప్పం ఎలక్షన్స్ లో చూసాం అండ్ మంగళగిరిలో ఆయనే నించొని ఓడిపోవటం కూడా మనం చూసాం సో ఈ రోజు మీడియా కొన్ని పచ్చ ఛానళ్లు చాలా హైప్ ఇస్తున్నాయి ఏదో లోకేష్ గారు వచ్చేస్తే మొత్తం ప్రక్షాళన చేయడానికి ఆయన నడుం బిగించినట్టు ప్రక్షాళన చేస్తే ఇస్తాడని ఆయన ఏదైనా నడుం బిగించి ప్రక్షాళన చేయాలి అంటే ముందు తెలుగుదేశం పార్టీని ప్రక్షాళన చేయాలి ఎందుకంటే ఈరోజు ఒక దశ దిశ లేకుండా ఒక విధి విధానం లేకుండా ప్రజలకు ఏం చేసామో చెప్పుకోవడానికి ఏమీ లేకుండా ఏం చేస్తామో చెప్పడానికి ఏమీ లేకుండా కేవలం జగన్ గారిని తిట్టడానికే పాదయాత్ర పెడుతున్నారు అనేది అందరికీ తెలిసిన విషయం కాబట్టి వాళ్ళు ఎంత ఎక్కువ తిడితే జగన్ అన్నకి అంత ఆశీర్వాదం ప్రజల్లో అంత సింపతి అంత మంచి పేరు ఎందుకంటే జగన్ గారు కూడా పాదయాత్ర చేయడం మనం చూసాం తాను ఏం చేయబోతున్నాడో చెప్పాడు ప్రజలకు ఒక నమ్మకం కలిగించాడు అపోజిషన్ లీడర్గా ప్రజలకు ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉండి ఇటు బయట అటు అసెంబ్లీ లోపల పోరాటం చేశాడు కాబట్టి ప్రజలు జగన్ అన్నని నమ్మి 151 సీట్లతో ఈరోజు తిరుగులేని ముఖ్యమంత్రిగా ఆశీర్వదించారు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా జగన్ గారు కూడా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని దాదాపుగా 98% పూర్తి చేసి ఈరోజు అందరితో శభాష్ అనిపించుకున్నాడు మరి మేము ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తుంటారో మాకు ఎందుకు ఇవ్వరు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా గెలిచిన వ్యక్తి తర్వాత సొంత పార్టీ సొంత జెండా అజెండా పెట్టుకొని తాను తన తల్లి ఆ రోజు కాంగ్రెస్ తెలుగుదేశం బలమైన పార్టీలుగా ఒకటి అధికారంలో ఒకటి ప్రతిపక్షంలో ఉండి తొక్కేయాలని చూసినా కూడా దేశం తిరిగి చూసే విధంగా ఏ విధంగా అత్యధిక మెజారిటీతో గెలిచి ఇద్దరితో స్టార్ట్ అయిన పార్టీని ఈరోజు ప్రజల ఆశీర్వాదంతో 151 సీట్లకు ఎదిగింది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంటు ప్రజలకి తాను ఏం చేయాలనుకున్నారో మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించారు ఈరోజు లోకేష్కి ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నారు అసలు ఒక ఎమ్మెల్యే కాదు ఒక ఎంపీ కాదు ఒక ప్రతిపక్ష నాయకుడు కాదు వార్డు మెంబర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి చాలా తక్కువ అలాంటి వ్యక్తికి ఏ బేసిస్లో పర్మిషన్ ఇవ్వాలి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి ఆయనకు నచ్చినట్టు ఆయన నడుచుకుంటూ పోవచ్చు కదా ఆయన ఏమైనా జన సముద్రం వచ్చి ముంచేస్తుందా లేదా ఆయనకు అడ్డం పడుతుందా ఇవన్నీ కూడా వాళ్ళ కళలో ముందుకు వెళ్తున్నారు ఖచ్చితంగా మొదటి రోజే ఆయన పాదయాత్రలో ఆయనకు అర్థమవుతుంది రియాలిటీ ఏంటి అని ఎందుకంటే ఈరోజు ఒక చోట ఓడిపోయిన లోకేష్ నాయుడు పప్పనాయుడికి అలాగే రెండు చోట్ల ఓడిపోయిన పీకే గారిని చూసి జగన్ అన్న కాదు కదా మా కార్యకర్తలు కూడా భయపడే పరిస్థితి లేదు అది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టుకునే రైట్ ఉంది ప్రజల్లోకి వెళ్ళే రైట్ ఉంది ప్రజల్ని తామేం చేస్తున్నారో చెప్పి ఇంప్రెస్ చేసే రైట్ కూడా ఉంది కానీ పార్టీలు పెట్టి వాటిని కాంగ్రెస్లో విలీనం చేసేసి మళ్ళీ పార్టీలు పెట్టి బీజేపీకి తెలుగుదేశం ఓటేయమని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి తెలుగుదేశాన్ని బీజేపీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి సిపిఎం సిపిఐ బీఎస్పీతో చేరి మళ్ళీ బయటకు వచ్చి ఈరోజు బీజేపీ ఎటు చెప్తే అలా చేస్తాను ఏ రూట్ మ్యాప్ ఇస్తే ఆ రూట్ మ్యాప్లో వెళ్తానని ఒక పక్క చెప్తూ ఇంకో పక్క నేను సీట్ల గురించి కూడా అడగను చంద్రబాబు నాయుడు సంఖ్యకి కూర్చొని ఆయన ముఖ్యమంత్రి చేయడానికి జగనన్నని గద్దెదించడానికే పని చేస్తాను అని చెప్పి అది జనసేన పార్టీయా చంద్రసేన పార్టీయా అనేది అర్థం కాకుండా ఉండే పరిస్థితికి తీసుకొచ్చాడు ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ చూశారు మొన్న మీటింగ్ చూశారు మీటింగ్కి ఈ రోజుకే ఎంత తేడా ఉందో మనం కళ్ళారా చూస్తున్నాం ఎందుకంటే ఆ మీటింగ్లో ఏ విధంగా నేను సీట్లు అడగను నాకు వ్యతిరేక ఓటు చీలకూడదు నేను చంద్రబాబు నాయుడుతోనే జతగడతాను ఆయనతోనే ముందుకు వెళ్తానన్న వ్యక్తి నిన్న అప్పుడే చెప్తాడు నేను బీజేపీతోనే ఉంటాను వీలైతే మళ్ళీ టీడీపీ బీజేపీ మేము కలుస్తాం లేదంటే నేను ఒంటరిగా ముందుకెళ్తానని మాట్లాడటం చూస్తుంటే ఇది జనసేన పార్టీయా కన్ఫ్యూషన్ పార్టీయా అనేది పేరు మార్చుకోవాలని ఆయనకు చెప్తున్నాను నన్ను ఎగతాళి చేస్తారు నేను మాట్లాడితే నాకు చీరలో గాజులు పంపిస్తారని హామీ ఇస్తారు
ఎవరు చెప్పారో తెలుసు కదా, డైమండ్. డైమండ్ ఏం తల్లి, చీర కట్టుకుని గాజులు వేసుకున్న వాళ్ళు చేతగానోలా? ఆ డైమండ్ అడుగుతున్నా, ఏమ్మా మహిళల చేతులు చీర కట్టుకుని చేతులకి గాజులు వేసుకుంటే వాళ్ళు చేతగానోలా? ఒక మహిళ మంత్రి అయి ఉండి మీరు ఇట్లా మాట్లాడచ్చా? పంపించండి ఆ చీర గాజులు, పంపించండి నాకు ఆ చీర గాజులు. మా అక్క చెల్లెలకి నేను గౌరవంగా పెట్టి వాళ్ళ కాలు నేను మొక్కుతా. మీ నాయకుడు లాగా తల్లి చెల్లిని నేను మెడబట్టి బయటికి మటు గెంటాను. మహిళలు ఎంతో జాగ్రత్తగా రూపాయి రూపాయి మీరు జాగ్రత్తగా పెడతారు తల్లి, ఇల్లుని జాగ్రత్తగా ముందలు తీసుకెళ్తారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి, ఈ జాదవ్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మీ డబ్బులు లాక్కున్నాడు తల్లి, మీ డబ్బులు లాక్కున్నాడు తల్లి. ఆయన చెప్తాడు, అవా తాత అక్క చెల్లి ఇదిగో ఇచ్చిన 10 రూపాయలు, చెప్పండి ఏంటో తెలుసా తల్లి? కరెంట్ బాధుడే బాధుడు, గ్యాస్ బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ ధరలు బాధుడే బాధుడు, చింతపండు ధరలు బాధుడే బాధుడు, ఉప్పు ధరలు బాధుడే బాధుడు, నూనె ధరలు బాధుడే బాధుడు. మళ్ళీ దాని గురించి మాట్లాడారండి, అమ్మ వడ్డిస్తే ఫోటో పెట్టుకుంటాడండి, ఇదిగో జాదవ్ రెడ్డి ఇచ్చాడు జాదవ్ రెడ్డి ఇచ్చాడు అని పెడతాడండి. కానీ కరెంటు బిల్లో ఫోటో ఉండదండి, ఇంటి పన్నులో ఫోటో ఉండదు, చెత్త పన్ను పైన ఫోటో ఉండదమ్మా, పెట్రోల్ డీజిల్ బిల్లు పైన ఫోటో ఉండదు. అందుకే జగన్మోహన్ రెడ్డి పేరు, అందుకే జగన్మోహన్ రెడ్డి పేరు, అందుకే జగన్మోహన్ రెడ్డి పేరు జాదవ్ రెడ్డి. ఎన్నికల ముందలు చెప్పాడు తల్లి, అన్ని పెంచుతూ పోతానని. అందరూ అనుకున్నారు అబ్బా పెన్షన్ పెంచుతాడేమో, చంద్రన్న బీమా పెంచుతాడేమో, అన్న క్యాంటీన్లు పెంచుతాడేమో, 3 పండగలు కాదు 10 పండగలకి కానుకలు ఇస్తాడేమో అనుకున్నాం. ఇచ్చాడా తల్లి? ఇచ్చాడా? ఏమైనా పీకాడా? అమ్మా ఇవన్నిటికీ కారణం ఈ ప్రభుత్వం వేసే పన్ను. పెంచాడు తల్లి పన్ను, కరెంటు బిల్లు, ఆర్టీసీ ఛార్జులు. అందుకే అమ్మా ఇంకొక 4 నెలల్లో మన చంద్రన్న వస్తాడు, మన దేవుడు వస్తాడు, ఈ పన్నులన్నీ ప్రక్షాళన చేసి నిత్యావసర సరుకుల ధరలు కూడా మన చంద్రన్న తగ్గిస్తాడు. ఇక్కడున్న మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు అడుగుతున్నా, ఏమ్మా మద్యపాన నిషేధం జరిగిందా? మద్యపాన నిషేధం జరిగిందా? జరగలా. కానీ జాదవ్ రెడ్డి ఏం తెచ్చాడు తెలుసా తల్లి? బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్. ఇట్లా పేద ప్రజలు తాగే క్వార్టర్ బాటలు తయారీ ప్యాకింగు డిస్ట్రిబ్యూషను తాగిస్తం కూడా చేసే వ్యక్తి ఈ జాదవ్ రెడ్డి, ఆయన అనుచరులు. ఎప్పుడ నిన్నామా మనం ఇవన్నీ?
ఈ రోజు ఆ కల్తీ మద్యం తాగి తెలుగింటి ఆడబడుచుల పుస్తీలు తెంపుతున్నాడు ఈ జాదు రెడ్డి. ఇంకా మా రైతులకు వస్తే రైతు రాజ్యం చేస్తానని చెప్పిన వ్యక్తి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే రైతులు లేని రాజ్యం చేశాడు. రైతు భరోసా ఒక జాదు, రైతు భరోసా కేంద్రాలు ఒక జాదు, నాణ్యమైన విత్తనాలు దొరుకుతున్నాయా, ఎరువులు దొరుకుతున్నాయా, పురుగు మందులు దొరుకుతున్నాయా, డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా, మైక్రో న్యూట్రియన్స్ ఇచ్చారా, టమాటో రైతులకి గిట్టుబాటు ఏనాడని ఇచ్చాడా, ఇంకా ధాన్యం కొనుగోలు ఒక స్కామ్,